అతి పరిశుద్ధ స్థలములో ఈ మందసము ఉంటుంది. దయచేసి గమనించండి, ఈ అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుడు సంవత్సరములో ఒక్కసారి మాత్రమే వెళ్ళగలడు. పరిశుద్ధ స్థలములోనికి అనగా 5 దీపస్తంభములు కుడివైపున ఎడంవైపున 10 దీపస్తంభములు అక్కడ రొట్టె ఉంచటానికి ధూపము వేయటానికి ఉన్నటువంటి బల్ల దగ్గరకు ప్రతిరోజు ఉదయము ప్రతిరోజు సాయంత్రము యాజకుడు వెళ్ళి ధూపము వేస్తాడు, దీపములు వెలిగిస్తాడు. ప్రతి దినము యాజకుడు పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి ధూపము వేయాలి, దీపములు వెలిగించాలి. అతి పరిశుద్ధ స్థలములోనికి కేవలము సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళగలడు. అలా అతి పరిశుద్ధ స్థలములోనికి వెళుతున్నప్పుడు తనతో పాటు రక్తమును తీసుకుని వెళ్ళాలి. ఏ రక్తమైతే పాప పరిహారార్థ బలిగా మందిరము బయట లేదా ప్రత్యక్ష గుడారము బయట వధించబడినో ఆ రక్తమును తీసుకొని కరుణాపీఠము పైన అతడు చిమ్మరించాలి. అలా కరుణాపీఠము పైన స్ప్రింకిల్ చేయాలి. అలా రక్తమును స్ప్రింకిల్ చేసినప్పుడు లేదా చిమ్మినప్పుడు మనిషి చేసిన పాపిష్టి పనులను బట్టి దేవుడు కనికరం చూపి వారందరినీ క్షమిస్తాడు. కానీ ప్రధాన యాజకుడే ఒకవేళ పాపముతో దేవుని అతి పరిశుద్ధ స్థలములోనికి అడుగు పెట్టినట్లయితే ప్రధాన యాజకుడు అదే అతి పరిశుద్ధ స్థలంలో దేవుని యొక్క అతి పరిశుద్ధ సన్నిధిని బట్టి అతడు చంపబడతాడు. ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళేటప్పుడు అతని నడుమునకు ఒక తాడు కడతారు. ఏ రీతిగా ప్రధాన యాజకుడు సిద్ధపడతాడో మీ కళ్ళతోనే మీరు చూడండి. ప్రధాన యాజకుడు ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు. ఆ విధంగా ప్రధాన యాజకుడిని సిద్ధపరుస్తారు. ఒకవైపు ధూపము మరొక వైపు రక్తముతో కూడినటువంటి పాత్రను తీసుకొని నడుముకు తాడును కట్టుకొని అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుడు వెళ్తాడు. అలా లోపలికి వెళుతున్నప్పుడు తన నడుమునకు తాడు కట్టి ఉంటుంది. ఆ తాడు బయట తాడు మొదలు బయట ఉంటుంది. తాను వెళ్ళి పాప పరిహారార్థ బలిగా చిందించబడిన రక్తమును తీసుకుని వెళ్ళి దేవుని సన్నిధిలో ఆ రక్తాన్ని కరుణాపీఠం మీద చిమ్మాలి. అలా అతి పరిశుద్ధ స్థలములో దేవుని దర్శించినప్పుడు పాపిష్టి మనుషులు చేసిన పాపము క్షమించబడితే ఆ ఎర్రని తాడు లేదా దారము తెల్లగా మారుతుంది. ఆ విధంగా దేవుని దగ్గరకు వెళ్ళి ప్రజల పక్షమున విజ్ఞాపన చేసినప్పుడు ఆ ఎర్రని తాడు రక్తముతో నింపబడిన ఆ ఎర్రని తాడు తెల్లని తారుగా మారినట్లయితే బయట ఉన్న ప్రజలకు సూచన అట, పాపములు పరిహరించబడినాయి. అలా కాకుండా ఎర్రని తాడు ఎర్రగా మిగిలిపోయినట్లయితే ప్రధాన యాజకుడు లోపల అదిగో ఎర్రగా మిగిలిపోయింది, ప్రధాన యాజకుడు చంపబడ్డాడు. అతి పరిశుద్ధ స్థలములో అపవిత్రతతో వెళ్ళినటువంటి ప్రధాన యాజకుడు చంపబడ్డాడు. ఆ స్థలములోనికి ఏ ఒక్కరూ వెళ్ళలేరు గనుక నడుమునకు కట్టిన తాడుతోనే అతన్ని బయటకు లాగేసేవారట. ఆ విధంగా ప్రధాన యాజకుడు శవము అతి పరిశుద్ధ స్థలములో నుంచి బయటకు తీసుకుని వచ్చేవారట. ఎందుకు ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నానో తెలుసా? అతి పరిశుద్ధ స్థలములో నివసించే దేవుడు అతి పరిశుద్ధుడు. అటువంటి అతి పరిశుద్ధ స్థలములోనికి అపవిత్రతతో ఏ ఒక్కడు వెళ్ళినా సరే అతడు మొట్టబడతాడు, చంపబడతాడు. కానీ దేవుడు నిన్ను నన్ను ఎంతో ప్రేమించి నీ పట్ల నా పట్ల అత్యధికమైన కృపను చూపించి గొర్రెపిల్లల రక్తము వల్ల కాకుండా సాక్షాత్తు తన కుమారుడైన యేసుక్రీస్తు అనేటటువంటి వదకు తేబడిన గొర్రెపిల్ల రక్తము ద్వారా నీ కొరకు నా కొరకు సిలువలో ఆయనను బలిపశువుగా వధించి ఆయన కార్చిన రక్తము ద్వారా నీ నా పాపమును సంపూర్ణంగా కడిగివేసి నిన్ను నన్ను నీతిమంతునిగా తీర్చి డైరెక్ట్గా దేవుని సన్నిధికి ఈరోజు రాగలిగినట్టుగా ఈరోజు జీవము కలిగిన దేవుణ్ణి సేవించేటట్టుగా మనకి కృప అనుగ్రహించబడిందంటే కారణం తెలుసా? ఒకే ఒక్కడు దేవునికి మనిషికి మధ్యవర్తి, నీ కొరకు నా కొరకు దేవునికి మనిషికి మధ్య సిలువలో వ్రేలాడి లోక పాపములను మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్లగా తన్ను తాను అప్పగించుకున్న ప్రభువైన యేసు క్రీస్తు యొక్క త్యాగం వల్ల
ఈరోజు నువ్వు నేను రక్షించబడ్డాం.